జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలిగినప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ. సైదాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. వేడుకలకు కళాశాల చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరు కాగా విద్యార్థులను ఉద్దేశించి రిజిస్టర్ మాట్లాడారు. సవాళ్లను అధిగమించేందుకు ఇంజనీర్లు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవడంతో పాటు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత సయ్యద్ ఇబ్రహీం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయనకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి బాటలో జిల్లా పయనించాలంటూ మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో విషాదం చోటు చేసుకుంది. పుప్పల్గూడలోని ఓ నిర్మాణ సంస్థలో రెడీమిక్స్ ప్లాంట్ మిక్సర్లు పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మిక్సర్ను క్లీనింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మిషన్ను ఆపరేట్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆగ్రహించిన మృతుల కుటుంబాలు నిర్మాణ సంస్థ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మృతుల్ని బేటా సోరెన్, సుశీల్ ముర్ముగా గుర్తించారు. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వలన ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి లేక ఉద్యోగాలు దొరకక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు ఠాకూర్. గోదావరి కనిలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మన నీళ్లు మన ఉపాధి కోసం ప్రజలు కలిసి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దీటి బాలరాజు, ఉల్లింగ్ల రమేష్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు రాజ్ ఠాకూర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎస్బీఐ బజార్ బ్రాంచ్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ దానిటి సురేష్ బాబును రుస్తుంబాద గ్రామంలో అరెస్ట్ చేసి చోరీ చేసిన 6,50,000 రూపాయలతో పాటు కత్తిని స్వాధీనపరుచుకున్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని కత్తితో బెదిరించి దుండగుడు ఈ దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి సురేష్ చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఓటు విలువను గుర్త మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపేడ ఎంపీడీఓ కార్యాలయం నుండి కార్గిల్ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు దూరంగా ఉందాం, నీతి నిజాయితీతో నిర్భయంగా ఓటు వేద్దామంటూ పలు నినాదాలు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి తమ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఉదయం శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హన్మకొండలోని ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. 8 ఏళ్లుగా జిల్లాలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్న అధికారులని తక్షణం బదిలీ చేయాలన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే బాధితురాలు సేజల్. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అక్రమాలపై బెల్లంపల్లిలో ప్రచారాన్ని చేపట్టిన ఆమె బెల్లంపల్లిలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. మేడ్చల్ జిల్లా రాచకొండ పరిధిలో అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. వరంగల్ జాతీయ రహదారిపై మేడిపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మేడిపల్లి సిఐ సైదుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల కదలికలపై ఆరా తీశారు. తిరుపతి జిల్లా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరుగుతున్నాయన్నారు ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్. ఓ మహిళ దగ్గర 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బస్టాండ్ వద్ద జీవీ మాల్ బ్రాంచ్ ఏర్పాటైంది. నూతన బ్రాంచ్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావులు ప్రారంభించారు. నూతన వస్త్ర దుకాణం ఏర్పాటుతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్ గ్రామ పంచాయతీ ఎడమ తాండవసలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తాగునీటి సమస్య ఉందన్న తాండవసలు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోయారు. సర్పంచ్ తీరును తప్పుపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. पश्चिम गोदावरी जिला पेनुगुंड मंडल में केनाल वेंबड़ी वेलुगु चूसिना पुरुगु मंदुल व्यवहार पै अधिकार यंत्रांगंतो कदलिक लेदु. गत वारं रोजुल नुंडी अक्कडे पड़ि उन्नायि. जनवासल्लो वदिलि वेल्लडंतो स्थानिकुलु भयांदोलनलु वेंटाडुतुन्नायि. व्यवसाय शाख अधिकारुलु निर्लक्ष्य धोरणिनि वीडनाडि ई व्यवहार पै दृष्टि सारिंचालनि स्थानिकुलु कोरुतुन्नारु. तिरुचेन्नूर श्री पद्मावती अम्मवारिकी कार्तिक ब्रह्मोत्सवालु ई नेल 10व तेदी नुंडी प्रारंभं कानुन्नायि. ब्रह्मोत्सवालनु पुरस्करिंचुकोनी 9 कोट्ल रूपायल व्ययंतो सुंदरीकरिंचिन पुष्करिणिलो संप्रोक्षण कार्यक्रमान्नि चेपट्टारु. मंडपंलो यजमान संकल्पं विश्वक्सेन आराधन कोमादि कार्यक्रमालनु निर्वहिंचि शास्त्रोक्तंगा पुण्यवाचन चेशारु. 18व तेदीन पंचमी चक्र स्नान कार्यक्रमं जरगनुंदि. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ కోసం కృషి చేస్తున్న తరుణంలో 3 గంటలు చాలు అన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్నారు పొన్నాల లక్ష్మయ్య. జనగమలో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదు. ఈ నగ్న సత్యాన్ని ఎంతమంది గ్రహించారన్నారు పొన్నాల. కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎందుకు గెలవలేకపోతున్నారని ప్రశ్నించారు. सुदूर प्रांतल नुंडी वच्चे वारी आकलु तीर्चेला 15 रूपायलके भोजन कार्यक्रमानी आदोनी एम्मेल्ये साई प्रसाद रेड्डी प्रारंभिंचारु. मार्केट कु वच्चे रैतुल कोरकु मार्केट यार्ड कमिटी इस्कान संस्था संयुक्तंगा ई कार्यक्रमानी चेपट्टिंदि. 35 वरकु खर्चु अवुतुंडगा मार्केट यार्ड 20 रूपायलनी भरिस्तुंदि. जनगम जिला नर्मट गिरीजन बालिकल आश्रम उन्नत पाठशाला बालिकल पट प्रिंसिपल सारय्य वेधिंपुलु अधिकमय्यायि. दींतो वेधिंपुलु गिरीजन बालिकलु रोड्डेक्कारु. नर्मट चौरस्तालो रोड्डु मीद बयटायिंचि प्रिंसिपल नु सस्पेंड चेयालंटू डिमांड चेशारु. निंदितुडिपै चट्टपरमैन चर्यलु तीसुकुंटामनि सीऐ हामी इव्वडंतो विद्यार्थुलु आंदोलननु विरमिंचारु. గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న 10 మంది వ్యక్తుల్ని కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కేర్లంపూడి మండలం బరుగుపూడి వద్ద ఆగి ఉన్న టాటా వ్యాన్ ను పరిశీలించడంతో గంజాయి గుట్టు రట్టైంది. వాహనంలో ఉన్న 5 మహిళలతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే పల్సర్ బైక్ పై ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 71 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వ్యాన్ బైక్లను సీజ్ చేసినట్లు సిఐ అప్పారావు తెలిపారు.